నేను చెప్పాను కదా, అంటే ఇప్పుడు ఒక సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుద్ది అనేది నాకు తెలిసి ఎవరు ఊహించలేరు. ఒక సినిమా మంచి సినిమానా, ఇది యావరేజ్ సినిమానా, బ్యాడ్ సినిమానా అనాలిసిస్ చేయగలుగుతాం, కానీ రిలీజ్కు ముందే ఇది ఇలా అద్భుతాలు సృష్టిస్తుందని నాకు తెలిసి ఎవరు ఇండస్ట్రీలో చెప్పలేరు. అది వెళ్తున్నా కొద్దీ మాకు అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ 3 డేస్, ఫస్ట్ 1 వీక్, తర్వాత సెకండ్ వీకెండ్, తర్వాత సెకండ్ వీక్, అలా తెలుస్తూ ఉంటుంది. సో అలా తెలుసుకుందే కానీ మంచి సినిమా తీసామని తెలుసు. అంటే 17లో కూడా నేను 6 సినిమాలు తీయాలి, 6 సినిమాలు కొట్టాలని నేను ఎప్పుడు అనుకోలే. సో అలా స్క్రిప్ట్లు రెడీ అవుతున్న కొద్ది 3rd ఫిలింకి వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. 17లో అరే 3 అచీవ్ చేసాము, ఇంకా 3 మన దగ్గర స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి కదా, అచీవ్ చేద్దామని ట్రై చేశాను. సో ఇప్పుడు కూడా సో ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ క్లారిటీ ఉంది. మరి ఆ 6th కూడా క్లారిటీ వస్తుందా లేదా అనేది నాకు ఏప్రిల్ వరకు కానీ అర్థం కాదు. అంటే ఏదో 6 సినిమాలు చేయాలి అని ప్రయత్నం చేస్తే పళ్ళు రాలుతాయి. సో ఆ క్లారిటీ నాకు ఉంది. ముందు స్క్రిప్ట్ వస్తే మేబీ 4 to 5 కనిపిస్తున్నాయి, మేబీ 6th వస్తుందో లేదో చూడాలి. వర్క్ షూటింగ్ వీసా ఒక ప్రోగ్రెస్ మేము అనుకున్నంత, అంటే మాకు మెయిన్గా మార్చి లేట్ కావడానికి యుఎస్ వీసాస్ ఒక 1 మంత్ లేట్ అయ్యాయి. సో దాంతో మా షెడ్యూలింగ్ మొత్తం మారిపోయింది. మార్చిలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి April 25th రిలీజ్. హైదరాబాద్ ఇప్పుడు మొత్తం బయట అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ 2nd నుంచి టోటల్ హైదరాబాద్. Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.